హాయ్ హలో, బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని. ఈరోజు ప్రధాన అంశాల్లోకి వెళితే, ఒక పాఠాలు నేర్పించే ఓ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడంతో పాటు మరి అదేవిధంగా అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏదైనా కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఆయన ఎక్కడో కాదు, విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని MKBA మున్సిపల్ హై స్కూల్లో ఫిజిక్స్ సంబంధించిన ఉపాధ్యాయుడు యువి రమణ. ఈయన వరదల సమయంలో రావర్పాడు ప్రాంతంలో టీవీలో చూస్తూ, మరి తమ ప్రాంతంలో అటు ఇటు అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతం అంతా వరదల ముంపుకు గురయ్యిందని చెప్పి వచ్చిన వీడియోలను చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. అనుకున్నదే తడవుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మరి ఇంత దారుణమైన బాధలు ఎదుర్కొన్న ప్రజలకి, ముఖ్యంగా తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఏదైనా తమ వంతు సాయం చేయాలని భావించి, తమ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి తాము చేయాలనుకున్న సాయం గురించి ప్రస్తావిస్తే అందరూ స్పందించి దాదాపు 50 మంది పేద విద్యార్థులు, ముఖ్యంగా బాగా ముంపుకు గురైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి 50 మంది విద్యార్థులకు దాదాపు 1000 రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు అందించి, ఒక నెలకు సరిపడా సరుకులు అందించి వారికి వృత్తా సాయం అందించారని చెప్పుకోవాలి. అసలు చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం కాబట్టి, ఆ ఉపాధ్యాయుడు తీసుకున్న జీతమే కాదు తమకు వచ్చిన దాంట్లో పేదలకు పెట్టాలని ఆలోచన చేయటం, ముఖ్యంగా వరద బాధితులకి సాయం చేయడం అనేది మంచి పరిణామం. మరి ఆయన చేసిన సాయం ఏంటో ఇప్పుడు మీరే చూడండి. యువి రమణ అండి నా పేరు. నేను MKBA MCH హై స్కూల్లో కేస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ నెల 1వ తారీఖున బుడమేరు వరద వల్ల సింగనగర్ ఏరియా మొత్తం కూడా వరద ముంపు కూరైపోయిందండి. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వాళ్ళ యొక్క వస్తువులు, సామాన్లు, బుక్స్, విద్యార్థుల యొక్క బుక్స్, బట్టలు అన్నీ కూడా వరద నెలలో వారం రోజుల పాటు నానిపోయి పాడైపోయినాయి. దీనికి విద్యార్థులు, మేము చాలామంది విద్యార్థులను అడిగితే చాలామంది విద్యార్థులకి తినడానికి కూడా కనీసం కొన్ని సౌకర్యాలు లేకపోవటం వల్ల, తినడానికి కూడా అవసరమైనటువంటి వస్తువులు లేకపోవటం వల్ల గుర్తించామండి. వాళ్ళు చాలా బాధలు పడుతుంటే అది చూసి మాకే జాలేసి మా వంతుగా నా వంతుగా ఎంతో కొంత నేను సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించుకున్నాను. అదేవిధంగా నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలానే ఇంతకుముందు నేను పనిచేసినటువంటి స్కూల్లోని టీచర్స్ని సహాయం అడిగితే వెంటనే కాదనకుండా హెల్ప్ చేయడం జరిగిందండి. వాళ్ళ యొక్క సహాయము తీసుకొని నేను ఈరోజు మా స్కూల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులు చాలామందిని గుర్తించామండి. వాళ్ళలో 50 మంది విద్యార్థులకు
మేము నిత్యావసర సరుకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే బుక్స్ ఇద్దామనుకున్నాం ఫస్ట్ విద్యార్థుల అవసరానికి ఉపయోగపడే విధంగా. ఆ బుక్స్ గవర్నమెంట్ తరఫు నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల తరఫు నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడే విధంగా 1,000 రూపాయల వస్తువుల్ని, కందిపప్పు, మినపగుండ్లు, రవ్వ, పంచదార, ఆయిల్, పేస్టు, సోప్సు, డిటర్జెంట్ సోప్సు, కోకోనట్ ఆయిల్, అలానే వాటర్ బాటిల్, ఈ విధంగా కారము, ఇలా ఒక 13 రకాల ఐటమ్స్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువుల్ని ఈరోజు మా ఉపాధ్యాయుల సహకారంతో, హెచ్ఎం గారి సహకారంతో ఈరోజు ఆ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నామండి. 50 మంది విద్యార్థులకి కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. ఒక కిట్ కాస్ట్ వచ్చేసి 1,000 రూపీస్ దాకా పడుతుంది. ఇక్కడ నేను వరదలు వచ్చే సమయానికి నేను విజయవాడలో ఉంటాను, నేను రామరపాడులో ఉంటానండి. ఆ రోజు ఆదివారం రోజు నేను యూపీఎస్సీ ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నాను. నా తోటి ఉపాధ్యాయులు కొంతమంది సింగనాడ నుంచి విజయవాడ ఎగ్జామ్ డ్యూటీకి వచ్చారండి. మేము ఎగ్జామ్లో, ఎగ్జామ్ అయిపోయే సమయానికి న్యూస్ అదిరిపోయే న్యూస్ చెప్పారండి. కనీ విని ఎరిగిన రీతిలో బుడమేరు పొంగి వరద రూపంలో విజయవాడ సింగనగరం మొత్తం కూడా అస్తలాకుత్తలంగా రోడ్లన్నీ, ఇళ్ళన్నీ మునిగిపోయాయండి. 5 ఫీట్ 6 ఫీట్ ఏరియాస్లో వచ్చాయండి. నా తోటి ఉపాధ్యాయులు కూడా అలానే ఇటువైపు సింగనగరం రాకుండా కొంతమంది ఫ్యామిలీతో ఇక్కడ ఉన్నారు, వాళ్ళు లాడ్జీలు తీసుకొని అక్కడ ఉండాల్సి వచ్చిందండి. అసలు ఆ వరదను చూసేసరికల్లా నాకే అసలు భయం వేసిందండి. ఎందుకంటే కరెంటు లేకుండా చీకట్లో వారం రోజులు పిల్లలతో గడపడం అంటే ఇంపాసిబుల్ అండి. ఎంప్లాయీసే అలా ఉన్నారంటే, మా స్కూల్కి వచ్చేటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేటువంటి విద్యార్థులే, మోర్ దెన్ 90% స్టూడెంట్స్. వాళ్ళు చూసేసరికల్లా చాలా జాలేసిందండి. అసలు నాకు నిద్ర కూడా పట్టలేదండి. ఎందుకంటే వరదలు వచ్చినాయి అనేటువంటి, నేను 2005 నేను వరదలు డ్యూటీలు కూడా చేశాను కండ్రిక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు. ఫ్లడ్ ఎఫెక్ట్ అనేటువంటిది 1 or 2 days, 3 days వెళ్ళిపోయేది, కానీ ఇక్కడ మినిమం 10 డేస్ దాకా ఉండటం వల్ల అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. దాన్ని నేను జీర్ణించుకోలేకపోయి వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఫ్యామిలీ మెంబర్స్, మా భార్య కూడా హెల్ప్ చేసిందండి. వాళ్ళు కంపల్సరిగా ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి పరిగెట్టానండి. అది ఓకే. నా పేరు వర్ష వెంకటేశ్వరరావు. ఎంకేబేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇటీవల మన సింగనగర్ ప్రాంతంలో వరదలు రావటం జరిగింది. ఆ వరదల సందర్భంగా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు యువి రమణ గారు, ఆయన స్వతహాగా స్పందించి విద్యార్థులకి, ఈ వరదల్లో నష్టపోయిన విద్యార్థులకి ఏదో సహాయం చేయాలనేటువంటి భావంతో ఆయన మనసులో కలిగింది. ఆ కలిగిన దాన్ని వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ స్నేహితులకి తెలియజేస్తే వారు కూడా స్పందించి దీనికి సహాయ సహకారాలు అందించడం వల్ల మరి ఆయన కూడా బాగా ముందుకు వెళ్ళి ఈరోజు మన ఎంకేబేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 50 మంది విద్యార్థులకి 13 రకాలైనటువంటి, ఎదుటి మనిషి బాధపడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం అనేది అందరి వల్ల సాధ్యం కాదు, అందరి మనసులోకి రాదు. మరి ఒక పక్క పాఠశాలలో చక్కగా పనిచేస్తూ ఈ యొక్క సింగనగర్లో ఆయన కూడా ఇదే పాఠశాల చేస్తూ విద్యార్థులను ప్రతిరోజు గమనిస్తూ కొంతమంది పాఠశాలకు రాకపోతే వాళ్ళకు కూడా కవర్ చేస్తే అన్నీ కొట్టుకుపోయినాయి అని చెప్పడం వల్ల ఆ దయాద్ర హృదయంతో బాగా ముందుకు వచ్చి రావడం జరిగింది. మరి అలా నోటికి కోటికి ఒకళ్ళు ఉంటారు, దాంట్లో ఆ మాస్టర్ కూడా మంచి భావాలు గల మనిషి. మరి వారి యొక్క సహాయ సహకారాలకి అందరూ కూడా స్పందించి మంచిగా ఆయనకు కూడా తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఆ తోడ్పాటు వల్ల ఈరోజు మరి మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా అదే 50 మంది విద్యార్థులకి ఒక కిట్స్ రూపంలో ఐటమ్స్ని పెట్టి వాటిని వాళ్ళ తల్లిదండ్రులకి, లేక తల్లిదండ్రులు లేకపోతే విద్యార్థులకు అందజేసి వారికి అంత సహాయం చేయడం జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. మా పాఠశాల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయునికి ఇలాంటి ఆలోచన ఇచ్చి వీళ్ళందరినీ కలిపి పెట్టడం చాలా సంతోషదాయకంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ.